ఆల్మోస్ట్ థర్డ్ గ్రేడ్ బాలన్స్ లో ఇలాంటి రిజల్ట్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ వీడియోలో కంప్లీట్ అయితే కేస్ స్టడీ గురించి తెలుసుకుందాం. తన ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్. ఆల్మోస్ట్ సెకండ్ టు థర్డ్ గ్రేడ్ వరకు తనకు బాలన్స్ అయితే రావడం జరిగింది. ఇదివరకు ఎలాంటి హెయిర్ ట్రీట్మెంట్ అయితే తను చేసుకోలేదు. బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తన హెడ్ని గమనిస్తే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్తో పాటు మిడిల్ ఏరియా కూడా ఎక్కడైతే గ్రాఫ్ట్గా హెయిర్ ఉందో ఆ ఏరియా కూడా చాలా వరకు థిన్ అయిపోయిందన్నమాట. చూడొచ్చు తన రైట్ అండ్ లెఫ్ట్ పార్ట్తో పాటు కొద్ది వరకు మిడిల్ ఏరియా కూడా థిన్ అయిపోయింది. తన డోనార్ ఏరియా గమనిస్తే హెయిర్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. హెయిర్ డెన్సిటీ మాత్రం మరీ ఎక్కువ అయితే లేదు డోనార్ ఏరియాలో. చూడొచ్చు తనకు ఎక్కడైతే గ్రాఫ్ట్ తీస్తారో ఆ ఏరియా వరకు మార్కింగ్ చేశారు. తనకు ఇంప్లాంట్ చేసిన టోటల్ గ్రాఫ్ట్ వచ్చేసి 2000 గ్రాఫ్ట్. గ్రాఫ్ట్ క్వాలిటీ యావరేజ్గానే ఉంది. 0.8 mm పంచ్ సైజ్ యూజ్ చేశారు. అండ్ తనకు చేసిన టెక్నిక్ వచ్చేసి ఇంప్లాంటర్ ఎఫీ. ఇంప్లాంటర్ ఎఫీ యూజ్ చేశారు కాబట్టి తన హెడ్ని ఇంప్లాంట్ చేసిన తర్వాత తన హెడ్ని గమనిస్తే ఎలా ఉందో చూడొచ్చు. ఆల్మోస్ట్ గ్రాఫ్ట్ మొత్తం చిన్న చిన్నగా ఉంది. తన రిజల్ట్ కనుక మనం గమనిస్తే తన రిజల్ట్ మాత్రం ఇంప్లాంటర్ ఎఫ్యూ చేశారు కాబట్టి చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఇతనికి మనం చూస్తున్న రిజల్ట్ వచ్చేసి 7 మంత్ రిజల్ట్ మాత్రమే. ఇంకా 8 మంత్, 9 మంత్, 1 ఇయర్ తర్వాత ఇంకా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైతే మిడిల్ థిన్ ఏరియా ఉందో దానికి పిఆర్పీస్ అండ్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల తన ఏరియా ఏదైతే థిన్ ఏరియా ఉందో అది కూడా స్ట్రాంగ్ అయిందనమాట. చూడొచ్చు బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత తన హెడ్ని మీరు గమనించవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే తనకు రావడం జరిగింది. రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ ఎవ్రీవన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్సో, బాయ్. ఎవరు ముందు ఒక మాట, సేవ్ ట్రీ, సేవ్ వాటర్.